సిడి అనేది అమెరికన్ క్యారెక్టర్ కాబట్టి వాడు బట్టలు వాడు మాట్లాడే విధానం అవి అనే క్యారెక్టర్ వేరేగా ఉంటుంది. శ్రీకుమార్ ఇంట్రోవర్ట్, ధైర్యం ఎక్కువ ఉండదు, రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో నా హోంవర్క్ నేను చేశాను, ఇప్పుడు మాట్లాడితే ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఉంటుందేమో, సినిమా అయ్యాక ఏం హోంవర్క్ చేశాను చెప్తే బాగుంటుంది. బట్ వి డిడ్ ఇంట్రెస్టింగ్, నేను డైరెక్టర్ కూర్చుని వర్క్షాప్స్లో చేసి క్యారెక్టర్ గురించి కొంచెం హోంవర్క్ చేసి వర్క్ చేశాం. సో టోటల్గా నేను రియల్ లైఫ్లో ఉన్నదానికి టోటల్గా డిఫరెంట్గా ఉంటారు. అట్లీస్ట్ వేరే క్యారెక్టర్స్లో ఎక్కడో శ్రీరస్తు ఎవరు ఏబీసీడీ కొంచెం కలుస్తూ ఉంటే నా రియల్ లైఫ్ పర్సనాలిటీకి, ఈ క్యారెక్టర్లో ఏది నాలో లేదంట. అసలు కొంచెం కూడా మ్యాచ్ అవ్వదా? చాలా తక్కువ, చాలా తక్కువ. ఎందుకు అంత ఇప్పుడే చెప్పారు, నేను చాలా ఇన్నోసెంట్ నాలాగే రియల్ లైఫ్లో. ఆ ఏజ్లో ఇన్నోసెంట్, ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ అయిపోయాను. సో నైస్. అండ్ ఫస్ట్ రాకేష్ గారు వచ్చి మీకు ఈ కథ మనం చేద్దాము అని చెప్పినప్పుడు మీ మైండ్లో ఏం రన్ అయింది, అంటే చెయ్యాలనుకున్నారా తర్వాత కొన్ని సెట్టింగ్స్ తర్వాత ఓకే చేయడం జరిగింది? లేదు, వెంటనే నచ్చింది అండి. పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ 10 ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో చూస్తే జనరల్గా బ్రేకప్స్ అబ్బాయిలు చేసేవారు, అండ్ అమ్మాయిలు లేదో వద్దు నన్ను వదలొద్దు ఈ టైప్ కాన్ఫ్లిక్ట్ ఉండేది అనమాట. ఇప్పుడు కట్ చేస్తే అలా లేదు, పై చే అమ్మాయిలది ఉందనమాట. దే డోంట్ వాంట్ ద రిలేషన్షిప్, వాళ్ళకి కెరియర్ మోటివేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఉండి ఇవాళ అబ్బాయిలు బాధపడుతూ ఏడుస్తూ తిరుగుతున్నారంట ఎక్కువ. సో ఆ చేంజ్ నాకు బాగా నచ్చిందంట, ఎందుకంటే ఇవాళ సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తున్నదే. సో ఆ పాయింట్ నచ్చింది నాకు. సో ప్రెజెంట్ జనరేషన్ అమ్మాయిలు క్యారెక్టర్ అంటారు, చాలా దగ్గరగా ఉంటుందంట. అందరూ ఇలా ఉండకపోవచ్చు కానీ చాలా చాలా వరకు ఇలా ఉన్నారంట. ఎగ్జాక్ట్లీ. మరి అబ్బాయి క్యారెక్టర్, మళ్ళీ అబ్బాయి క్యారెక్టర్ కూడా చాలామంది ఈ మధ్య మరి ఎందుకు తెలీదు బాగా సాఫ్ట్ అయిపోయారు అబ్బాయిలు అంటున్నా. ఇదివరకు కొంచెం చలాకీగా ఎలాగ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అందరూ కాదు, బట్ ఐవ్ సీన్ చాలామంది అమ్మాయి దగ్గర లొంగిపోయి చాలా సాఫ్ట్ అయిపోయి అలా ఉన్నారు. సో ఈ క్యారెక్టర్ కూడా అలాంటిది. సో నైస్. అండ్ టీజర్లో సునీల్ గారు కూడా కనిపించారు చాలా తర్వాత, మీ కాంబినేషన్ అంటే చాలా రేర్ కదా. యా, ఫస్ట్ టైం నేను సునీల్ గారితో పనిచేయడం. మళ్ళీ ఆయనతో కూడా బాగా ఎంజాయ్ చేశాను, సునీల్ గారితో కూడా బాగా ఎంజాయ్ చేశాను. సెట్లో షార్ట్